14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయబోతున్నారు. 475 కోట్ల వ్యయంతో మొత్తం 14 కాలేజీలను నిర్మించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలో వీటికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఏపీలో నేడు మొత్తం 14 వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అమరావతి నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సుధా, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఓ మహత్తర ఘటానికి తెరలేవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలకు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు వర్చువల్ ద్వారా ఈ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా దాదాపు 8,000 కోట్ల వ్యయంతో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటన్నిటి ద్వారా కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 1,850 సీట్లతో పాటు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో రానున్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ రోజు 14 మెడికల్ కళాశాలకు చేసేటువంటి ఈ శంకుస్థాపన కారణంగా రాష్ట్రంలోనే జిల్లాల్లో విజయనగరంలో అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకల్లు మెడికల్ శాలలకు, అదేవిధంగా అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, అర్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పెనుగొండ, ఆదోని, నంద్యాల ఈ కళాశాలలు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. అంటే 13 జిల్లాలలో సుమారు 14 మెడికల్ కాలేజీలకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అంటే మొత్తం ఈ కళాశాల ద్వారా 1,850 సీట్లు అధికంగా పెరగనున్నాయి. దీని ద్వారా మెరుగైన వైద్య సేవలు రాష్ట్రంలోకి అందుబాటులో రానున్నాయి. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలోనే వీటికి ఆమోద ముద్ర వేస్తా కానీ ఈ రోజు అంటే సుమారు 475 కోట్ల రూపాయలు అదేవిధంగా నాడు నేడు నిధులతోటి ఈ వైద్య కళాశాల నిర్మించడానికి కూడా శ్రీకారం చుట్టారు. వీటిని ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ ద్వారా బటన్ నొక్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులను కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలోనే వీటికి సంబంధించి ఏదైతే మెడికల్ కళాశాలకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక సీట్ల వివరాలు అన్ని కూడా గతంలోనే పొందుపరచడం ద్వారా రానున్న నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ కళాశాలకు సంబంధించి అనే అడ్మిషన్స్ కూడా అందులో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. Right, Srinivas, thank you.